హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టొమాటో కుర్మా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా ఒక కడాయిలో ఒక 2 స్పూన్లు అంతా నూనె వేసుకున్నాము. నూనె వేడవుతున్న టైంలో ఆవాలు జీలకర్ర కలిపి ఒక 1/2 స్పూన్ పట్టే అంత వేసుకుందాము. సోంబు ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నాము. సోమ్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిరపకాయ ఒక 2, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేయాలి. సో ఫ్రై చేసే ముందు మనము కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అవుద్ది. ఈ బిర్యానీ ఆకు ఒక 2 వేసుకోండి. తర్వాత కరివేపాకు లచ్చించి వేసుకోండి. తర్వాత టొమాటోలు ఒక 4 వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఇంత లోపల మనం మసాలాకి ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు, జీడిపప్పు ఒక 3, లవంగ మరి యాలకులు ఒక 3, ఇవన్నీ మంచిగా ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక 1/2 కప్ అంత నీళ్ళలో మంచిగా పేస్ట్ చేసి పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు ఇవి ఉల్లిపాయ టొమాటో అంతా సాఫ్ట్గా ఉడుకుంది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూన్ అంతా, రుచికి సరిపడా కారం, అంటే కారం స్పైసీగా ఇష్టం అంటే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ దాకా వేసుకొని ఉన్నా. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా కొంచెం 1/2 స్పూన్ అంత, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. జస్ట్ 1/2 మినిట్ అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. దీంట్లో ఇంకొక 1/2 కప్ అంత నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు 1 కప్ అంత నీళ్ళు వేసేసుకొని మంచిగా మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాము. 5 నిమిషాలు అయింది అండ్ మంచిగా కుర్మా రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా టొమాటో కుర్మా రెడీ అయిపోద్ది. అండ్ ఇది చాలా బాగుంటుంది, చపాతీస్లోకిను క్విక్గా చేసుకోవచ్చు. ఇడ్లీకి, దోశకి, పూరీకి, పులావ్కి కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.